ముగ్గురు గెలుపోవడంపైనే జగన్ దృష్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మూడు స్థానాలను ప్రెస్టేజియస్ గా తీసుకుంది. రాష్ట్రమంతటా వైసీపీకి బలంగా అనుకూల పవనాలు వీస్తున్నాయన్న వార్తలు వస్తుండటంతో వైసీపీ అధినేత జగన్ ఈ మూడు స్థానాలపైనే సీనియర్ నేతలతో ఎక్కువగా చర్చించారట. మూడు చోట్ల సిట్టింగులకే జగన్ తిరిగి టిక్కెట్లు ఇచ్చారు. అంతేకాదు, ఆ మూడు నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రత్యేకంగా పిలిపించుకుని గెలుపు ఓటములపై విశ్లేషణ చేశారన్న ట్రాక్ ఆ పార్టీలో నడుస్తోంది. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లే ముందు ఈ మూడు నియోజకవర్గాల అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమై గెలుపు అవకాశాల గురించి లోతైన చర్చలు జరిపారని తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంపై వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక్కడ వైసీపీ గెలిస్తే తెలుగుదేశ భవిష్యత్తు నేతను తొలిదశలోనే నిలవరించినట్లు అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి తన గెలుపు ఖచ్చితమని అధినేత ముందు విశ్వాసం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. గత 5 ఏళ్లుగా తాను పడిన కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుందని ఆయన చెప్తున్నారు. టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ఎంత ఖర్చు చేసినా నియోజకవర్గ ప్రజలు ఆయనను పరాయివాడిగానే చూశారన్నది ఆర్కేమార్క్ విశ్లేషణ. మంగళగిరి విలక్షణమైన నియోజకవర్గమని, డబ్బులు తీసుకున్నా ఓటు విషయంలో విజ్ఞత పాటిస్తారని ఆళ్లవర్గీయులు చెప్తున్నారు. ఇక మరో నియోజకవర్గం నెల్లూరు టౌన్. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తిరిగి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా మంత్రి నారాయణ బరిలోకి దిగారు. మంత్రి నారాయణ విత్తలవిడిగా ఖర్చు చేశారంటూ అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కానీ జగన్ పై ఉన్న క్రేజ్, తనపై ప్రజలకు ఉన్న నమ్మకమే తనను తిరిగి గెలిపిస్తుందని అనిల్ కుమార్ యాదవ్ ఖరాఖండిగా చెప్తున్నారు. మంత్రి నారాయణ కోట్లు ఖర్చు చేసినా టీడీపీ నేతల నుంచే ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయని వైసీపీ భావిస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మూడో నియోజకవర్గం నగరి. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి బరిలోకి దిగారు. సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే సొంత కుటుంబ సభ్యుల భానుప్రకాష్ కు వ్యతిరేకంగా పనిచేశారన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో అధికంగా ఉన్న తమిళ ఓటర్లు రోజా వైపు నిలిచారని అంటున్నారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణం తర్వాత జరిగిన ఎన్నికలవడంతో సానుభూతి పనిచేస్తుందనుకున్నామని, కానీ కుటుంబంలో తలెత్తిన విభేదాల వల్ల అది ఎంతమాత్రం పనిచేయలేదని రోజా చెప్తున్నారు. మొత్తం మీద ఈ మూడు సిట్టింగ్ స్థానాలపైన జగన్ ఎక్కువగా ఆరా తీశాడని పార్టీ వర్గాలు వెల్లడించాయి.